అందరికీ నమస్కారం. నేను దాసరి రాము, తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. చాలా తీవ్రమైన బాధ ఆవేదనతో ఈ వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను. ఒకసారి వినండి, అది విని మనకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా, మన మనస్సు ఏమాత్రం కదిలే మనసు అయితే అది విని దయచేసి అందరికి మీతో షేర్ చేయండి. అందరికి కూడా ఈ విషయాలు అందరి ద్వారా కూడా చెప్పండి. అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార స్థాపన, సమసమాజం, అవినీతి రహిత సమాజం అనే మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఒక ప్రయత్నానికి మేమందరం అండగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఇప్పుడు దాదాపు నేను 130-140 నియోజకవర్గాలు తిరిగాను. రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు దాదాపు 130-140 స్థానాలు తిరిగాను. ఆ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత నాకు అయిన అనుభవాలు, నాకు వచ్చిన కొన్ని ఎదురుపడ్డ సంఘటనలు అవన్నీ ఇప్పుడు ఈ టైంలో మీకు షేర్ చేసుకోకపోతే దాదాపు ఈ జాతి సర్వనాశనం అయిపోద్ది. అందువల్ల ఈరోజు చాలా మనసు బాధపడి వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను. దయచేసి తప్పకుండా ఇది విని అందరికి షేర్ చేయండి. ఎలక్షన్ లోపు అందరూ షేర్ చేసి దీని మీద ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మనం పరిశీలిస్తే రాష్ట్రం 60 ఏళ్ల నుంచి 2 కులాల చేతుల్లో సర్వనాశనం అయిపోయి నలిగిపోతుంది. 2 కులాలు రెడ్లు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని 40-50 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మనల్ని అందరినీ అణగదొక్కారు. కమ్మోలు 20-30 సంవత్సరాలు వాళ్ళు అణగదొక్కారు. నాకు తెలిసిన సంఘటన కొన్ని చెప్తా. మన వాళ్ళు చాలా ప్రాంతాల్లో తిరిగాను, జగన్మోహన్ రెడ్డి గారు సంకెందుకు నాగుతున్నారో నాకు అర్థం కావట్లా. ఆయన మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో, ఆ రెడ్ల మీద అంత ప్రేమ ఎందుకు కనపడుతుంది? ముఖ్యంగా గోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లా, గుంటూరు కృష్ణా జిల్లాలో కమ్మోల మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు భరిస్తున్నాం, అతని మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నాం నాకు అర్థం కావట్లా. ముందు మీకు కొన్ని వాస్తవ సంఘటనలు, చరిత్ర చెప్పాలి మీకు నేను. తమిళనాడు నుంచి విడిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ కాపులకి, తెలగా బలిజా కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి. మనం రిజర్వేషన్ అనుభవించాం. ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత భూముల రామకృష్ణారావు అనే ఒక బీసీ ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకొని తెలంగాణ గెలిచిన తర్వాత ఈ పరికిమాల్లో నీల సంజయ్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు ఈ ఒప్పందంలో. ఆ దౌర్భాగ్యుడు రాష్ట్ర విభజన జరిగింది, ఎప్పుడైతే తమిళనాడు నుంచి డివైడ్ వచ్చి తెలంగాణలో గెలిచామో, ఈ రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ జరుగుద్ది. మొత్తం రిజర్వేషన్ పునర్వ్యవస్థీకరణ చేయాలా? ఆ చేసిన భాగంలో ఈ మహానుభావుడు ఈ కులం మొదటి నుంచి రాయలసీమలో ఈ జాతికి అడ్డం పడుతుంది, రెడ్లకు అడ్డం పడుతుంది, ఈ బలిజోలే మొదటి నుంచి కూడా. నీల సంజయ్ రెడ్డి చేసిన ఆలోచన ఏంటంటే, అతిపెద్ద జాతి, రాష్ట్రంలో 20% పైన జనాభా ఉన్నారు ఈ కులం, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉండే చోట ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలా? ఈ జాతి బలిజ జాతికి వీళ్ళకి చదువులు ఉద్యోగాలు లేవు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి రాజకీయ జోలికి రావట్లేదు. ఈరోజు తమిళనాడు నుంచి వచ్చిన, తమిళనాడు నుంచి విడిపోయి వచ్చిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు ఇట్లాగే కంటిన్యూ అవుతే వీళ్ళకి చదువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడితే రాజకీయాలు ఏమి చూస్తారు కాబట్టి వీళ్ళ మొక్కలను తుంచాలని చెప్పి ఆ దుర్మార్గుడు ఆ రోజు ఏ కారణం, ఎటువంటి రిపోర్ట్ ఆధారం లేకుండా రిజర్వేషన్స్ పెట్టేశారు ఈ జాతికి. ఆ రిజర్వేషన్స్ కోల్పోయిన తర్వాత మనలో చదువులు ఆగిపోయినాయి. చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఆర్థికంగా ఏమో పరిపుష్టి లేదు. అన్ని రకాలుగా రిజర్వేషన్ అర్హులమై ఉండి ఈ దుర్మార్గులు చేసిన కుట్ర వలన రిజర్వేషన్స్ కోల్పోయి ఈ జాతి 60 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయింది. వాడికి 60 సంవత్సరాల ముందు చూపు ఉంది, రాజకీయాల మీద మన మీద దృష్టి పెట్టాడు. మనకి 60 రోజుల ముందు దృష్టి లేదు. తర్వాత దామోదరం సంజీవ్ అని ఒక దళిత ముఖ్యమంత్రి మళ్లీ వచ్చి ఈ జాతికి ఏ కారణంతో రిజర్వేషన్ తీసేశారని తిరిగి మనకు రిజర్వేషన్ ఇచ్చాడు. 5 సంవత్సరాలు రిజర్వేషన్ అనుభవించాం. మళ్ళీ ఆ రిజర్వేషన్ మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఇదే నీలం సంజయ్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కున్నాడు. దగ్గరుండి కాసు బ్రహ్మానందరెడ్డిని అడ్డం పెట్టి మళ్ళీ రిజర్వేషన్ పీకేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రిజర్వేషన్ల కోసం కొట్టు చేస్తానన్నాం, ఇంతవరకు అవి దొరకలా. రిజర్వేషన్ రాకపోగా బీసీఎస్సీ కులాలతో తగులు పెట్టుకుని ముందు ఈ రోజు ఈ జాతి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సర్వనాశనం అయిపోయింది. దానికి కారణం, మూల కారణం రెడ్లు, ఇంకెవరు కాదు. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తే కోటరెడ్డి భాస్కర్ రెడ్డి, మరిచెన్నారెడ్డి, ఎదురుకుల జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా, వీడు ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చాడు, వీళ్ళ తండ్రి రాజారెడ్డి 100 మందిని హత్యలు చేశాడు, ఇలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే మనం తట్టుకోలేమని రెడ్లందరూ కలిసి ఇతని తొక్కి, ఇతని అనగదొక్కి ముందు పోనీకుడు ఉంచితే కోస్తాలో ఉన్న కాపులు అంబటి రాంబాబు, జక్కపూటి రామారావు, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కోస్తాలో కాపులందరూ కూడా రాజశేఖర రెడ్డికి అండగా ఉండి
నా వంగవీడి మోహన్దాగా చనిపోయిన తర్వాత ఈ వ్యక్తికి అందగా ఉండి ఇతను ఒక నాయకుడిగా గుర్తించి, అంటే ఒక రైల్లో కోటల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక బోగి నుంచి దిగితే 100 మంది జనం ఉంటే, రాజశేఖర రెడ్డి 2 బోగీలను దిగితే 200 మంది జనం ఉండేవాళ్ళు. ఈ 200 మందిలో 175 మంది కాపులే. ఇతని దగ్గరుండి ఒక రాష్ట్ర నాయకుడిగా గుర్తించి ఈరోజు రాష్ట్ర నాయకత్వంగా తీసుకెళ్లి ఇతన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకెళ్లిన కాపుల్ని, మొన్న ఇతను ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింస్ కి కాపులకి ఇద్దరు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతనికి అండగా ఉండింది, ఇతను కాపాడింది, ముఖ్యమంత్రికి స్థానం కల్పించింది కాపులు, కోస్తాలో కాపులు. వీళ్ళని విస్మరించి వీళ్ళని పక్కన పెట్టి ఏ రోజు రిజర్వేషన్లు అడిగిన ముస్లింస్ కి రిజర్వేషన్లు ఇచ్చి మనకు ముడి చూపించాడు మనకి ఈ మహానుభావుడు. అంటే నీకు అండగా ఉండి నిన్ను కాపాడి రెడ్లందరూ తొక్కుతుంటే నిన్ను మేము కాపాడితే అడగని ముస్లింస్ రిజర్వేషన్లు ఇచ్చావు, మమ్మల్ని సర్వనాశనం చేశావు. అదే అంటే ముస్లింస్కి ఇవ్వడంతో 50% నిండిపోయింది, నేను మళ్ళీ చూస్తాను, ఈ 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు వాడుకోండి, మన ముఖానికి కుక్క బిస్కెట్లు పడేసినప్పుడు. అంటే రెడ్లకి చాలా క్లియర్ గా అవగాహన ఉంది, ఈ జాతి అతిపెద్ద జాతి, వీళ్ళు ఒకసారి రాజ్యాధికారంలోకి వస్తే మన మైనారిటీకి ఉన్న 3% 4% ఉన్న మనం రాజ్యాధికారం కోల్పోవలసి వస్తుంది. వీళ్ళకి కుక్కకు బిస్కెట్లు పడేయాలా, 4 ఎమ్మెల్యేలు పడేయాలని మంత్రి పదవులు పడేయాలి తప్ప వీళ్ళకి శాశ్వతమైన వరాలు వీళ్ళకి ఇవ్వకూడదు, శాశ్వతంగా మేలు చేసే ఎప్పటికీ ఇవ్వకూడదు. రాజశేఖర రెడ్డితో సహా అందరి మనసుల్లో ఉంది, రాజశేఖర రెడ్డి దేవుడు మనకి ఏదో చేశాడంటారు కాదు, సర్వనాశనం చేశాడు ఈ జాతి రాజశేఖర రెడ్డి. ఇక నెక్స్ట్ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో 2014 ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ప్రతి రోడ్డు తిరిగి నేను కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టి అంశం పెట్టి ప్రతి ఊర్లో చెప్పాడు. ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను ఆ రోజు ఉద్యమాన్ని నేను నడిపా, కాంగ్రెస్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఉద్యమాన్ని నేను నడిపా. ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను అంబట్ రాంబాబు గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, జ్యోతి నెహ్రూ గారు, ఆ పార్టీలో ఉన్న మన కాపులు ఎంతమంది నాయకులు ఉన్నారో అందరు గడపలు తొక్కి విజయమ్మ గారి దగ్గరికి వెళ్లి, హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు ఆమె దగ్గరికి కూడా వెళ్లి, రాజశేఖర రెడ్డి గారు అడగని ముస్లింస్ కి ఇచ్చి మేనిఫెస్టోలో ఉన్న మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడు, మాకు అన్యాయం చేశాడు, రాజశేఖర రెడ్డి గారు చేసే ప్రతి పథకాలు మామని చెప్పుకుంటున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసే తప్పు మీది కాదా, ఈ తప్పుడు ఎలా సరిదిద్దుకుంటారు, రేపు రాబోయే ఎలక్షన్స్ లో మేనిఫెస్టోలో మా అంశం పెట్టండి, మాకు న్యాయం చేయండి అని చెప్పని ఇంతమంది ద్వారా నేను లాబింగ్ చేసినా నేను సాక్ష్యం చెప్పిస్తావా చేత రిజర్వ్ కాదు కావాలంటే జగన్మోహన్ రెడ్డిని అడిగించా, దగ్గర అడిగించా, ఇదే తోడ చంద్రశేఖర్ ఆ పార్టీలో ఉన్నాడు, వీళ్ళందరి చేత అడిగిస్తే ఇప్పుడు నేను ఆ అంశం బయట పెడితే, ఆ అంశం మేనిఫెస్టోలో పెడితే బీసీలు ఎదురు తిరుగుతారండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తప్పకుండా చేసి పెడతారని చెప్పని అబద్దాల కూతురు కూర్చాడు ఆ వ్యక్తి. మనకి మేనిఫెస్టోలో శాశ్వతంగా మేలు చేసే రిజర్వేషన్ ఫైల్ ని అంశాన్ని పెట్టకుండా మనకి గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఖపట్నం జిల్లాలో కుక్క బిస్కెట్లు పడేసినట్టు మన కాపులు ఎక్కడుంటే అక్కడ ఎమ్మెల్యే టికెట్లు పడేశారు, మీరు తలు సావండ్రని. అంటే కాపోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చచ్చేడు కాపులు ఓట్లు వేసుకుంటారు, వీళ్ళ మొహాలు శాశ్వత రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం లేదు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో రిజర్వేషన్ ఫైల్ గురించి చెప్పకుండా అతను ఎప్పుడన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కాపుల గురించి ఎత్తాడా, మేనిఫెస్టో అంశం పెట్టాడా, కాపుల మొహాలు మూసి పడేస్తున్నారు టికెట్లు అంటే తాత్కాలికంగా ఈ ఎమ్మెల్యేలు అడ్డం పెట్టి ముఖ్యమంత్రి అవుతామని చెప్పని మన మొహాలు మూసి పడేశారు. ఆ రోజున కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తారంటే అతని పక్కన తిరిగారు. పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వలన చంద్రబాబు నాయుడు ఓట్లు వేశారు, అతను గెలిచాడు, ఇతను ఓడిపోయాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాల్సిన వ్యక్తిని ఈ కాపుల వల్లే నేను నాకు అధికారం లేకుండా పోయిందని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ కులం మీద కక్ష కట్టాడు ఈ వ్యక్తి. ఈ మధ్య గోదావరి జిల్లా నడిబొడ్డు నిలబడి కాపుల రిజర్వేషన్ ఫైల్ తో నాకు సంబంధం లేదు, కేంద్రం చూడాల్సిందని చెప్పాడు. ఇతర అధికారంలో ఉన్నాడా, ఇతర మనకి చేయగలుగుతాడా, ఎవరు అడిగారని చెప్పాడు గోదావరి జిల్లాలో కాపుల ఫైల్ నాకు సంబంధం లేదని చెప్పాడు. అంటే బీసీలు ఓట్లు తెచ్చుకోవడానికి కాపులు తనతో రాకపోయినా పర్వాలేదు, బీసీలు ఓటే చాలని చెప్పని కావాలని గోదావరి జిల్లా నడిపొట్టున ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడాడు. నువ్వు నా చేతుల్లో లేదు కేంద్రం చేతుల్లో ఉందంటే ప్రత్యేక హోదా కేంద్రం చేతుల్లో ఉంది, నీ చేతుల్లో లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ప్రత్యేక హోదా గురించి, కాపు రిజర్వేషన్ ఫైల్ కేంద్రం చూడాలన్నావు, ప్రత్యేక హోదా కూడా కేంద్రమే చూడాలి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా, అది కూడా మాట్లాడకుండా ఉండాల్సిందిగా. ఇంత దుర్మార్గమైన మనిషి మన మొహానికి ముష్టి పడేసినాడు ఎమ్మెల్యే టికెట్ పడేసి మనక, అంటే ఈ కాపులందరూ ఈ పిచ్చి జనం అంతా కాపు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఓట్లేసి గెలిపిస్తే వీడు ముఖ్యమంత్రి అయి కూర్చొని మన మీదకి తాండవం చేస్తాడు. వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకోండి, టీడీపీ వాళ్ళు చంపారంటున్నారు కాదు, ఎన్టీ రామారావు గాలిలో గెలిచిన వంగవీటి మోహన్ రంగా జైల్లో ఉండి పిలిపిస్తే 10 లక్షల మంది కాపులాడు మీటింగ్ వచ్చారు. ఆయన మీటింగ్ కి వస్తే కాంగ్రెస్ పార్టీలో రెడ్లందరూ ఎక్కబోయారు, వీడు ఎన్టీ రామారావు గారిలో గెలిచాడు మనందరం ఓడిపోయాం, వీడు పిలిస్తే 10 లక్షల మందితో మీటింగ్ జరిగింది, వీడు అంటూ బతుకుంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎవరన్నా ముఖ్యమంత్రులు అవుతామా,
అని రెడ్లు అందరూ కలిసి కూడ బలుకొని కుట్రవన్నీ టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి వాడిని తీసేసేయండియా చంపేసేయండియా ఎవరు పట్టించుకునే ఎవరు లేదని రెచ్చగొట్టి టీడీపీ వచ్చారు చేయించారు. టీడీపీ వాళ్ళు జాతీయ పార్టీలో ఎమ్మెల్యే ఇతని అందరూ పొరపాటును చంపితే రేపు నేషనల్ పార్టీ ఎక్కడ వచ్చి గొడవ పెట్టుకుంటుందని అంటే వాడు ఆకు రోడ్ అయ్యా రోడ్డు మీద తిరిగి వీధి రోడి వాడు వస్తే మేము ఎవరు పట్టించుకో మీరు లేపేసేది అని చెప్పి రెచ్చగొట్టి ఆ పని చేయించారు దగ్గరుండి. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయాలు? మన జాతికి మొదటి శత్రువు రెడ్లు, కమ్మలు కాదు ఇంకెవరు కాదు, రెడ్లు ఆరు జిల్లాలు శత్రువులు మనకి. ఒంగోలు జిల్లా నుంచి ఆరు జిల్లాల్లో ఈ జాతిని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో బలిజోల్ని బలిజినా కొడుకులు అంటారు. వీళ్ళు డిఎల్ రవీంద్రారెడ్డి, భూమానాగిరెడ్డి లాంటి వాళ్ళు బలిజినా కొడుకులు అంటారు. మన కులాన్ని పట్టుకుని ఇళ్లకి పనుల కోసం ఇంటికి పోతే కుర్చీలు తీసేసి నుంచో పెట్టి మాట్లాడి బయటకు వెళ్ళగొడతారు. ఈ నా కొడుకులు అధికారం కావాలంటారా ఇచ్చి నోరు ముసుకు పడుండక అని చెప్పని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో ఈ కులానికి సర్పంచ్ టికెట్లు కూడా రానికుండా, కనీసం వీధి కౌన్సిలర్లు కూడా కానికుండా సర్వనాశనం చేసి నిర్వీర్యం చేశారు ఈ జాతిని కాంగ్రెస్ పార్టీ రెడ్లు. మీ అందరికి ఏం తెలుసు? కోస్తా ప్రాంతంలో ఏం తెలుసు? రాష్ట్ర మొత్తం తిరిగేవాడిని, ప్రతి అంగులు తిరిగేవాడిని కూడా చెప్తున్నా మీకు నేను. ఈ కోస్తాలో కాపులు కనీసం కళ్ళు తెరవండి, మీ కళ్ళు మూసుకుపోయి ఇక్కడ మన దాదాపు వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం దాకా 15 మంది 20 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లో కాపు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయారంట. పాపం వాళ్ళందరూ కష్టపడి పని చేసుకుంటున్నారంట, మళ్ళీ ఈసారి ఓడిపోతే అన్యాయం అయిపోతారంట. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి వీళ్ళకి ఓట్లేస్తామని చెప్పని అంటున్నారు. ఏది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి? మీకు రాష్ట్ర నాయకత్వం వహించే నాయకుడు ముఖ్యమా? వీళ్ళకి లోకల్ ఎమ్మెల్యేలు ముఖ్యమా? వీళ్ళెవరన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపులు కొట్టే పరిస్థితుందా? వీళ్ళకెవరికన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర చనువుగా మాట్లాడి మన కులానికి పని చేసే పరిస్థితుందే? వాడు అధికారంలో లేని రోజుల్లోనే వాడు తలుపు కొట్టి లాభం వెళ్ళే ధైర్యం లేదు ఎవరికి? ఒక నియంత కేవలం తండ్రి తర్వాత అధికారం సంపాదించుకోవాలి, కేసు నుంచి బయటపడాలని చెప్పి అతను రోడ్ల మీద తిరుగుతుందంటే 20% జనాభా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనంత జనాభా మన చేతుల్లో ఉండి మనం ఈ విధంగా ఓట్లను కుక్కలు చీల్చినట్టు ఇస్రాబుల నుంచి ఓట్లు చీల్చుకొని వాడెవడో వేరే కులపోడి తెలిసి ఊడిగం చేస్తుంటే ఈ జాతి నుంచి వచ్చిన నాయకుడు ఏమైపోవాలా? చిరంజీవి పార్టీని అదే విధంగా సర్వనాశం చేశాం. చిరంజీవి పార్టీ వచ్చిన రోజు ఎవరన్నా అనుకున్నావా ఇది మన పార్టీ, మన నాయకుడు ఇతను కాపాడుకోవాలి ఎవడన్నా అన్నాడా? ఆ రోజు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో భార్యాభర్తలు కనీసం భార్య కూడా చెప్పాలి ఎవరు ఓటేస్తుందో, ఇష్టం వచ్చినట్టు ఓట్లు చీల్చి కుక్కలు చీల్చి ఇస్రాబుల చేసి ఆ పార్టీ సర్వనాశం చేసి చిరంజీవి ఇంటికి పంపించేశాం. 1000 మంది సర్పంచులున్నా, 500 మంది ఎంపీటీసీ జెడ్పీటీసీలున్నా, 100 మంది ఎమ్మెల్యేలున్నా, 20 మంది మంత్రులున్నా రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించే పార్టీ, రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళగలిగిన నాయకుడే ముఖ్యం మనకి. అంతే తప్ప ఈ బుడిబుడి జంగాలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు వీళ్ళు కాదు. వీళ్ళ దగ్గర నుంచి మనం చేసుకునే పనులే ఉన్నాయి. మన కోట్ల రూపాయల వ్యాపారం ఏం చేసింది మనందరికీ చేయించుకోవడానికి వీళ్ళందరి చేత? రోజు ఏం పనులు ఉంటాయి మనకి? దయచేసి కళ్ళు తెరవండి. లోకల్ ఎమ్మెల్యే మనోడు, మన కాపోడు వీడిని గెలిపించుకోవాలా? ఈ దౌర్భాగ్యం ఏంటి? ఈ రోజున ఒకవేళ ఇది రెండో ప్రయత్నం చేస్తున్నాం, బడుగు బలమైన వర్గాలందరూ కనుక్కొని కాపులందరూ కూడా మళ్ళీ అధికారం సంపాదించుకోవాలి, చాలా బలమైన ప్రయత్నం చేస్తున్నాం. ఈ టైంలో పొరపాటున మనం ఒళ్ళు బలిసి కొవ్వు ఎక్కువై పొరపాటున పిచ్చి పనులు చేసి పొరపాటు చేశామంటే ఈ జాతి సర్వనాశనం అయిపోద్ది, నవ్వులు పాలైపోద్ది. పోయినసారి ప్రజారాజ్యం టైంలో, చిరంజీవి టైంలో నవ్వులు పాలైపోయాం. నవ్వుకున్నారు మిగతా కులాలలో. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 60 నియోజకవర్గాలు కేవలం కాపుల ఓట్లతో గెలవగలిగే నియోజకవర్గాలు 60 నియోజకవర్గాలు ఉన్నాయి. గెలుస్తున్నామా? మనందరం ఒక మాట మీద వేస్తున్నామా? 3 పార్టీలకి 3 20 చీడిపోతున్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న ఓట్లని. సిగ్గు శరం లేదా? రెడ్లు పొరపాటున ఒక్క ఓటున జగన్ కాక నుంచి ఎవరికి వేస్తున్నారు రెడ్లు? కమ్మోలు ఒక్కళ్ళన్నా ఒక్క ఓటు కాదని చంద్రబాబు నాయుడుకి బయట వాళ్ళకి వేస్తారు. మనకేం మాయరావు వచ్చింది? మనకెందుకు చావు తెలియజేటలు? దయచేసి ఎమ్మెల్యే కానీ డౌన్ నుంచో పెట్టారు చూడద్దు. రాష్ట్ర స్థాయి నాయకత్వం చూసుకోండి. ఆ పార్టీ అంటూ ఉంటే, మనకంటూ ఓ పార్టీ ఉంటే 100,000 మంది నాయకులు తయారవుతారు, 100 మంది ఎమ్మెల్యేలు తయారు చేసుకోవచ్చు. నిజంగా కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాలు కాపులు టికెట్లు ఇస్తున్నారా? 20% జనాభా ఉన్నాం, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు ఎన్ని రావాలా? 40 ఎమ్మెల్యేలు రావాలా? ఇస్తున్నారా ఒక్కొక్క పార్టీ మనకి? మన ఓట్లు లాక్కోవడానికి మనం బలంగా ఉన్న చోట సీట్లు పడేస్తున్నారు, మనం పిచ్చోళ్ళు లాక్కొట్టుకుంటున్నాం. నేను జిల్లాల నియోజకవర్గాలు తిరిగాను, నా గుండె రగిరిపోతుంది. అక్కడున్న కాపు సంఘాల నాయకులు అందరూ కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ ఉచ్చదవుతున్నారు. కాంగ్రెస్ కాపు నాయకులు అందరూ కూడా వాళ్ళ గుట్టేమో మనమే ఉన్నా, వాడెవడు ఉడికి చేయడానికి, వాడెవడు ముఖ్యమంత్రి చేయడానికి మనం ఉంది ఇక్కడ? 60 ఏళ్ళు చిన్న పెద్ద జాతి ఉండి అధికారం కోల్పోయిన జాతి ఉండి సర్వనాశనం అయిపోయి రెడ్లే సర్వనాశనం చేశారు ఈ జాతిని. ఆ రెడ్లకు సంబంధించిన తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్నాం మనందరూ కలిసి. మనకేమో మెదడు పని చేస్తుంది ఎవరికైనా? మీకు ఎవరికన్నా కర్ణాటకలో ఒకరిగా కులం ఉంది, జేడీఎస్ పార్టీ, కుమారస్వామి పార్టీ ఉంది. ఆ పార్టీ కర్ణాటక మొత్తం 30 జిల్లాలు ఉంటే కేవలం 5 జిల్లాల్లోనే ఆ కులం ఉంటుంది. మైసూర్, చామరాజనగర్, మాండ్యా, కోలార్, చిక్బల్లాపురం 5 జిల్లాలు ఉంటుంది. నేను 5 రాష్ట్రాలు కన్వీనర్ కొన్నాను, అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా మీకు.
ఐదు జిల్లాలు, ఇక ఆ ఐదు జిల్లాల్లో తప్ప మిగతా 25 జిల్లాల్లో ఒక్క ఓటు పడదు ఆ పార్టీకి, డిపాజిట్ కూడా రావు. కానీ ఐదు జిల్లాల్లో ఉన్న వాళ్ళ కులం ఒకరిగా క్యాస్ట్ మాత్రం కింద కుక్క నుంచో పెట్టినా, శత్రువు నుంచో పెట్టినా, వేరే కులపో నుంచో పెట్టినా ఇది పట్టించుకోకుండా జేడీఎస్ పార్టీని, కుమారస్వామిని, దేవగౌడని చూసి ఒక్క ఓటు పొందుకోకుండా, డబ్బులు తీసుకోకుండా తీసుకుని ఓట్లు వేసి వస్తారు ఆ పార్టీకి. దానివల్ల ప్రతిసారి వాళ్ళకు 20 పార్టీకి ఎమ్మెల్యేలు వస్తాయి, 4-5 ఎంపీలు వస్తాయి. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా తండ్రి దేవగౌడ ప్రధానమంత్రి అయ్యాడు, కొడుకు ఇప్పుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మనకున్న ఓటు బలం అట్లాంటిది. ఈ ఓటు బలంతో ఎమ్మెల్యేని దించచ్చు, ఎక్కించచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్మాణం చేయొచ్చు. మన దౌర్భాగ్యం ఏంటంటే కనీసం కూర్చొని మాట్లాడుకోవట్లేదే, మనందరం కలిసి ఒక మాట మీద తీసుకుందాం, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మనకు ముఖ్యం కాదు, ఇక్కడ ఉండే సర్పంచ్ మనకు ముఖ్యం కాదు, వీడు మన బంధువు, వీడు మన కులపోడు, పవన్ కళ్యాణ్ మన కులపోడికి టికెట్ ఇవ్వలేదు అంటే మొత్తం మన కులపోలే దెంగితే మిగతా బీసీ ఎస్సీ కులాలకు ఏమి ఇవ్వాలి మనం? మరి ఆ పార్టీలా చేయకూడదు, ఆ పార్టీలో కులపించి ఉండకూడదు, అంతా సామాజిక న్యాయం చేద్దాం అనుకున్నప్పుడు మిగతా పార్టీలకు ఇవ్వద్దా, మిగతా కులాలకు ఇవ్వద్దా? పవన్ కళ్యాణ్ కాపాడికి ఇవ్వలేదు కాబట్టి ఎయిరా ఓటేరా. ఈ రోజు భీమవరం గాజువాక్ లో పవన్ కళ్యాణ్ ఒక విధంగా చెప్పాలంటే 3rd ప్లేస్ వెళ్ళిపోతున్నాడు. మన కులపోలు చేస్తాం దుమార్గ పనులకి, వాడిచ్చే ముష్టి మన దగ్గర కాజేసిన డబ్బుల్ని, మన దగ్గర దోచుకున్న డబ్బుల్ని మన మొహరం ముష్టి 1000 రూపాయలు 2000 రూపాయలు ముష్టి పడేస్తుంటే ఆ డబ్బులు తీసుకొని మన కులపోడికి అన్యాయం చేస్తామా? ఒక బాగా గుర్తుపెట్టుకోండి, నాయకత్వం నాయకుడు ప్రతిరోజు పుట్టరు. ఒక నాయకుడు పుట్టాలంటే శతాబ్దాల కాలం పడుతుంది. మన అదృష్టం కొద్దీ అన్ని వ్యక్తిగత జీవితాలు, సుఖమైన జీవితాలను ఎదుర్కొని ప్రజారాజ్యంలో జరిగిన అవమానాన్ని కూడా మర్చిపోయి ఈ రోజు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి నిజంగా మనలాంటి పేద జాతుల కోసం కష్టపడుతున్నాడు. ఈ రోజు అతను కాపాడుకోలేకపోతే ఈ కులానికంటే నీచపు రాకూడదు లేరు. ఇంతకంటే ద్రోహం ఇలాంటి ఒక బలమైన నాయకుడు మన జాతి నుంచి వచ్చినప్పుడు మనం వాడిని కాపాడుకోకుండా స్థానిక ఎమ్మెల్యే మా తెలుసుకున్నాడు పోయినసారి ఓడిపోయాడు, వీడి చేయాలి వాడి చేయాలని చెప్పని ఆ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని కాపాడుకోకుండా ఈ పిచ్చి పిచ్చి పనులు చేసి ఎంపీ ఓటేస్తామండి పవన్ కళ్యాణ్ గారికి, ఎమ్మెల్యేకి మాత్రం వేరే పార్టీలో మా కులపోడు నాడు వేసుకుంటామండి, వైఎస్ఆర్సీపీకి వేస్తారండి, ఈ అతి తెలివితేటల పనికిమాల కొద్దిగా తెలివితేటలతో ఏమాత్రం పొరపాటు చేసినా మనకు కావాల్సిన ఎంపీలు కాదు ఎమ్మెల్యేలు. పొరపాటు చేసి ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యే ఎవరు కాలు పట్టుకుని సానుభూతి అడుక్కున్నారని చెప్పని వాడిని ఇంటికి గెలిపితోని డబ్బులు తీసుకొని పిచ్చి పనులు చేసి ఆ నాయకుడిని పోగొట్టుకున్నావా? మళ్ళీ మన బతుకులకు 20-30 సంవత్సరాలు ఈ 2 కులాల కింద ఊడిగిన చేయటమే. వాడు జగన్మోహన్ రెడ్డి మనల్ని ఉద్ధరించడానికి వస్తాడా? చంద్రబాబు నాయుడు మనల్ని ఉద్ధరించడానికి వస్తాడా? నా కొడుకు అధికారంతో అధికారం కోసం పాకులాడుతున్నారు వాళ్ళు. అధికారం రుచి చూశారు 20 ఏళ్ళ నుంచి, మనం అది రుచి చూడలేదు కాబట్టి ఇలాంటి పిచ్చి పనులను చేస్తున్నాం. దయచేసి కళ్ళు తెరవండి. 100,000 మంది సైనికులు తలలు తెగచ్చు, ఒక నాయకుడు తల తెగకూడదు. 100 మంది ఎమ్మెల్యేలు కలిపితే పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి, ఒక్కడ అసెంబ్లీ పోతే చాలు ఈ రాష్ట్రాన్ని కదిలించేస్తాడు, ఈ రాష్ట్రంలో అవినీతిని పెండగడతాడు, సామాజిక న్యాయం తీసుకురాగలుగుతాడు. ఒక విలువలు కలిగిన మనిషి కుటుంబాన్ని సర్వసమతులు కొని ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాడు. ఒక కోకోవాల పెప్సీ యాడ్ ఇస్తే 100 కోట్లు డబ్బులు వస్తాయి. విలువతో కూడుకుని రాజకీయం చేయాలని అలాంటివి చేయట్లే ఆయన. 10 లక్షల రూపాయలు కూడా ఎత్తుక్కుంటున్నాడు ఈరోజు ఎలక్షన్ చేయాలంటే. ఆయన ఇలాంటి వ్యక్తి మన జాతి నుంచి వచ్చినవాడిని మనకు రాష్ట్ర స్థాయిలో పార్టీ మీకెవరికైనా దమ్ముందా? ఇన్ని మాటలు చెప్పే కాపు సంఘాలకు కానీ, ఇన్ని మాటలు చెప్పే ఎమ్మెల్యేలకు కానీ మీకెవరికన్నా రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ పెట్టి ఈ జాతిని పేద కులాలను నడిపే దమ్ము మీకెవరికన్నా ఉందా? మనకి లేదు. వాడికి ఉంది, వాడు మగాడు, వాడు కష్టపడుతున్నాడు. వాడు వాడిని నుంచో పెట్టిన వ్యక్తుల్ని ఆ పార్టీని కాపాడుకోవాలా? కాపాడుకోలేకపోతే మనకంటే ఈ జాతి కంటే ద్రోహులు కాని, దుర్మార్గులు కాని, నీచపోలు కాని ఇంకొకరు ఉండరు. కళ్ళు తెరవండి. 60 ఏళ్ళు అధికారం కోల్పోయి బానిసల్లో బతుకుతున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరండి. నా గుండె ఆవేదన చెంది, గుండె ఎంతో బాధతో ఈ రోజు ఈ వీడియో మీకు పంపిస్తున్నాను. ఇప్పటికైనా ఈ నీచపు అమ్ముడు పోయేది బానిసతో. ఒకప్పుడు హంపి విజయనగరం లాంటి మహాసామ్రాజ్యం నిర్మాణం చేసిన జాతిది, సమాజాన్ని పంట కాపులుగా, వ్యవసాయంతో ప్రజలు కాపాడింది, సైనికులుగా జనాన్ని కాపాడింది జాతి. సిగ్గు శరం వదిలేసి ఈ రోజు ఆర్థికంగా ఆ 2 జాతులు చేసిన కుట్రకి సర్వనాశనం అయిపోయారు. రిజర్వేషన్స్ కోల్పోయి రాజకీయంగా లేక ఆర్థికంగా లేక సర్వనాశనం అయిపోయాం. అధికారం అనేది గుర్తుపెట్టుకోండి, రాజకీయాలకు అధికారంగా అధికారానికి దూరం ఉండే జాతులు నిర్వీర్యం అయిపోతాయి. అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్య అధికారంగా 60 ఏళ్ళు దూరం అయ్యాం. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, మనకు కావాల్సింది రాష్ట్ర స్థాయి నాయకత్వం. రాష్ట్ర స్థాయి పార్టీ ఉంటే 100,000 మంది నాయకులు తయారవుతారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, టౌన్ ప్రెసిడెంట్, టౌన్ సెక్రటరీ ఇలాంటి పదవులు 100,000 వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఎమ్మెల్యేని వాళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మద్దు. వైఎస్ఆర్సీపీ టీడీపీ పార్టీకి ఓటేస్తే మీరు కాపు కులంలో పుట్ల, మీరు కాపోడికి పుట్టాను, కాపు కులంలో పుట్టాను, నా తండ్రి కాపోడనే మీకు అనిపిస్తే మీ ఓటు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి, ఆ పార్టీని గెలిపించండి. దయచేసి కళ్ళు తెరిచి ఈసారి అతని పొరపాటు మనం ఒళ్ళు కలిసి తెలిసి ఎదురు చేసే పిచ్చి పనులు ఏదైనా పొరపాటు జరిగిందంటే, జనసేన పార్టీ ఏదైనా తేడా పడిందంటే ఆ పార్టీ సర్వ ఆ పార్టీ నవ్వులు పాలైపోద్ది, పవన్ కళ్యాణ్ నవ్వులు పాలైపోతాడు, ఈ జాతి నవ్వులు పాలైపోద్ది, ప్రజారాజ్యంలో వేరే కులాలు నీచంగా తిట్టారు మనల్ని.
ఎందుకయా మీ ఊరు రాగరాక శరణ్ చూసే కాపాడుకోలేపారు, పాలకొల్లో ఓడగొట్టారు మీ ఊడిని, ఎందుకయా మీ బతుకులు 20% 30% ఉన్నారని చెప్తారు, చిక్కు లేదని మిగతా కులాలు నా మొహం ఉమ్మూశారు, అందువల్లే కులం పంచుకుని బయటకు వచ్చా. మళ్ళీ ఆ దౌర్భాగ్యం రానేద్దు, పక్క కులాలు నవ్వుతారు, ఎగదాలు చేస్తారు, మన బతుకులు ఇరివిరిపోతాయి. ఈ రోజున ఒక్కొక్కరు ఆయన టీడీపీతో కలిశాడంటారు, జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లోకి వెళ్లి విస్తృతంగా తనకు ఓట్లేమని అడగట్లా, పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోయాడంట, చేతగా దత్తమ్మను డైరెక్ట్ గా ఢీకొనలేక ఇలా ముండమొప్పి ఏడుపు ఏడుస్తున్నారు. టీడీపీతో కలిసిపోతే గాజువాక భీమవరంలో టీడీపీ పార్టీ సంబంధించిన క్యాండిడేట్లు పవన్ కళ్యాణ్ గారి మీద 100 కోట్లు ఖర్చు పెట్టి పోటీ పడుతున్నారు. టీడీపీతో కలిసిపోతే చేసే పని ఇదేనా టీడీపీ వాళ్ళు? మనకి సిగ్గు శరం ఉందే, టీడీపీని ఎందుకు తిట్టట్లేదు అనేది మనమే అడుగుతావా? టీడీపీ అండర్స్టాండింగ్ ఉందని మనమే మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి ఎవడో ఒక మాట అంటున్నాడు, ఇన్ని కేసు ఉన్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇన్ని దుర్మార్గాలు చేసి ఎవడో ఒక మాట అంటారు కమ్మోళ్ళు? మనకి సిగ్గు శరం ఉందే, మన కులపాడిని పట్టుకుని మన కోసం కష్టపడి అనే డబ్బుల కోసం వచ్చాడా, అధికారముల కోసం వచ్చాడు, అతను మనందరి మంచి కోసం వచ్చాడు, అతన్ని పట్టుకుని ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తాం మనం? ఎందుకంటే దుర్మార్గం ఉందే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంది ఎక్కడన్నా? ఆయన నరేంద్ర మోడీ గారు గుజరాత్ పరిపాలన నచ్చి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అవుతూ ఈ దేశాన్ని మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఆయన నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్లి స్వచ్ఛందంగా మద్దతు తెలిపి వచ్చాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకుని, అయ్యా ఆ బీజేపీ కూటమిలో నేనున్నాను, దయచేసి ఆయనతో పాటు నా పేరు చెప్పండి అంటే పేరు చెప్పాడు. ఈ రోజు కాపుల వల్ల మరి కాపులు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎలా చేశారండి? రంగగారు ఈ కులానికి ఐక్యపక్షం రాదు సావుదు, రంగగారి సావును రంగగారిని చంపేస్తే టీడీపీని చంపి కాంగ్రెస్ గెలిపించాం, ప్రజారాజ్యం చరణి సర్వనాశం చేసి ఐకమత్యం లేక ఆ రోజు జరిగిన అవమానాలతో తెలుగుదేశం పార్టీని గెలిపించాం, మొన్న తీసుకెళ్లి వేరే కులబోడిని గెలిపించడానికి వేరే పార్టీని గెలిపించడానికి వచ్చి ఐకమత్యం మన జాతీయ పార్టీ పెట్టి మనందరినీ ముందు నడిపించినప్పుడు ఎందుకు రాదు? ఈ మాయరోగం మనకెందుకు ఉంది? ఆ రోజున కాపులు గాని పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వల్ల గాని చంద్రబాబు నాయుడు 100 లోంచి ఓట్లు వేశారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏర్పడ్డ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆ ప్రభుత్వం ఏలిపెట్టాడా? ఎవరికైనా పదవులు ఇప్పించుకున్నాడా? డబ్బులు సంపాదించుకున్నాడా? కాంట్రాక్ట్లు తీసుకున్నాడా? లోన్లు తీసుకున్నాడా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడా? పార్టీలు ఎప్పుడైనా ఏలు పెట్టాడా? పార్టీ వ్యవహారాల్లో వాళ్ళు తప్పులు చేస్తే ప్రశ్నించారు, వాళ్ళ అవినీతి పరాకాష్ట చేస్తే నగర్ యూనివర్సిటీ ఎదురు మీటింగ్ పెట్టి వాళ్ళు ఎండగట్టాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ అవినీతిని ఎండగట్టాడో ఆ రోజు చంద్రబాబు నాయుడు పత్రం మొదలైంది. మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు చెప్పినా చంద్రబాబు నాయుడు అవినీతి ఎవరు నమ్మరా? ఒక దొంగ ఇంకోటి దొంగ అంటే ఒక అవినీతి పడు ఇంకోటి అవినీతి పడు అంటే ఎవరు నమ్మడో? పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు సర్వనాశనం అయిపోయి పత్రం అయిపోయింది. ఇక వాణి తిట్టేదే పత్రం అయిపోయి చచ్చిపోయినని తిట్టేదేంది? వాడు రేసులో లేడు ఈ రోజు, వాడు మొహం పాలిపోయారు. ఈ రోజు కొత్త గొప్ప ప్రత్యర్థిగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆ వ్యక్తి మన మీద టార్గెట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మనలాంటి పేద కులాల్లో అతని మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాడు. వాస్తవానికి తన బలం సరిపోక కేసీఆర్తో మోడీతో కుమ్ముకైంది జగన్మోహన్ రెడ్డి. మోడీతో కుమ్ముకై ఎలక్షన్స్ చివరి షెడ్యూల్లో రావాల్సిన ఎలక్షన్స్ ని మొదటి షెడ్యూల్ లో తీసుకొచ్చారు. మేలో జరగాల్సింది ఏప్రిల్లో తీసుకొచ్చారు. ఎక్కడ టైం ఇస్తే పవన్ కళ్యాణ్ బలోపేతం అయిపోతాడని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి ఈయనకి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వనట్లేదు. మన జనసేన పార్టీలో ఉన్న హైదరాబాద్ ఆస్తుల వ్యాపారంలో ఉన్న జనసేన పార్టీలో పనిచేస్తే వాడిని కేసీఆర్ ద్వారా బెదరగొట్టి ఆ పార్టీ నుంచి బయటకు తీసుకెళ్లిపోతున్నారు. గేదెల సీలోని విశాఖపట్నంలో ఉన్న వ్యక్తి మొదటి నుంచి జనసేన పార్టీ పనిచేసినోడు, పార్టీ ఆఫీస్ ఇచ్చినోడు, ఏది కోరి ఎంపీ టికెట్ అడిగినోడు తీసుకున్నాడు. చువర్నీశ్వర నాకు ఎంపీ టికెట్ వద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ కెళ్లి కనీసం ఒక ఎంపీ టికెట్ అడగకుండా కామ్ ఎందుకు కూర్చున్నాడు? కేసీఆర్ అది ఖచ్చితంగా గెలిచే సీట్ అని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ద్వారా బెదిరిస్తే వాడు వెళ్ళిపోయాడు. ఇన్ని దుర్మార్గాలు మీశాలు అధికారమే పరమావధిగా ఇంత దుర్మార్గాలు చేస్తాడు మన జాతి మీద, మన నాయకుడి మీద. మనకి సిగ్గు శరం ఉందే, వాళ్ళు కాపుల్ని ఎవరిని కదిలించట్లా ఈ 2 పార్టీలు మనల్ని దువ్వుతున్నారు బాగా అయ్యా అయ్యా అని, మనందరినీ నిద్రలేపి మనలో చైతన్యం తీసుకొచ్చి మనందరినీ రాజ్యాధికారం వైపు తీసుకెళ్లి పార్టీ పెట్టి రాజ్యాధికారం వైపు తీసుకెళ్లి నాయకుడిని మాత్రం సర్వనాశనం చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగని ఇట్లాగే చంపేశారు, చిరంజీవి గారిని ఇట్లాగే నిర్వీర్యం చేసి ఇంటికి పంపించారు, 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు, రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చారు, టికెట్లు అమ్ముకున్నాడు అన్నారు, నెత్తులు అమ్ముకున్న వాళ్ళ చేతులు ఉన్న మీడియా ద్వారా సర్వనాశనం చేశారు, కులం పార్టీ అన్నారు. ఈ 2 రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు కుమ్ముకయ్యారు. ఉంటే నువ్వు ఉండు లేదా నువ్వు ఉంటా, ఈడు చిరంజీవి వీడు అధికారంలోకి వచ్చాడు మీతో బీసీ ఎస్సీలు వస్తారని చెప్పని ఇద్దరు కుమ్ముకయ్యి నువ్వు బలమైన అడ్డు పెడితే నేను డమ్మిని పెడతా, నీకు ఎటువంటి పెడితే నువ్వు బలహీనుడు పెట్టుకో, ఈ విధంగా ఒక అండర్స్టాండింగ్ అయ్యి చిరంజీవి సర్వనాశనం చేశారు. ఇప్పుడు అదే దాడి పవన్ కళ్యాణ్ మీద జరుగుతుంది. మరి మన కుల నుంచి వచ్చినోడు మనల్ని నమ్మొచ్చినోడిని వాడి చేతులు చుట్టూ కాసి కాపుకాయాల్సిన అవసరం మనకు ఉందే లేదా? ఒకసారి ఆలోచించండి, మన నాయకుడిని వాడిని చంపేయాలని వస్తున్నారు అందరు కలిసి, నిర్ణయం చేస్తున్నారు, మన తిరిగి దున్నపోతులా నిద్రపోయి అనా కొడుకు ఈ నా కొడుకు ఊడిగం చేసి వాళ్ళెవరు ఆ పార్టీలో ఉన్న కాపులు ఎవరు గెలిపించాలని చెప్పని తాపాత్రయపడి ఊడిగం చేస్తున్నాం.
దయచేసి కళ్ళు తెరవండి. ఇప్పటికైనా కూడా ఒక మంచి నాయకుడు, విలువలు కలిగిన నాయకుడు, మళ్ళీ వందేళ్ళకు కూడా ఇలాంటి నాయకుడు మనకు దొరకడు. ఇలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ఇతర మీద దాడులు చేస్తున్నా, కుట్రలు చేసి ప్రచారాలు చేస్తున్నా నమ్మబాకండి. ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో, ఇక్కడ ఎమ్మెల్యేలు 1000 మంది ఉన్నా, మన కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, అన్ని పార్టీల్లో మనం అందరం ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నాం. మీ గోదావరి జిల్లాలో చెప్తున్నా, మీ జిల్లాలో రెడ్లు కమ్మోలు లేరు కాబట్టి మీకు ఆ బాధలు తెలీదు. మేము గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, రాయలసీమలో సర్వనాశం అయిపోయారు రెండు కులాల చేతుల్లో. మీకు మీ జిల్లాలో జనం ఎక్కువ ఉంటే అధికారం మీ చేతిలో ఉండటం వల్ల మీ కింద పైన తెలియక ఆ రెడ్డి గారికి, ఈ సోదరు గారికి ఊడికం చేస్తున్నారు మీరు. వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులకి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలు కానీ రోడ్ల మీద కానీ కాపు రిజర్వేషన్ గురించి ఎత్తాడా? ఈ రోజుకి ఎత్తాడా? కడుపు మరి పద్మనాభం గారితో ఉద్యమం తిరిగారుగా మీరంతా? ఆ కసి లేదా? నా కొడకా నువ్వు ఎందుకు మా రిజర్వేషన్ పై గురించి ఎందుకు మాట్లాడరా? మీరందరూ ఎందుకు అడగరే? వాడికి ఎందుకు ఊడికం చేస్తున్నారు? వాడు పెట్టిన అభ్యర్థులు ఎందుకు గెలిపిస్తున్నారు మీరంతా? దయచేసి కళ్ళు తెరవండి. అతను కుక్క నుంచి పెట్టినా, ఎవరి నుంచి పెట్టినా, ఏ శత్రువు నుంచి పెట్టినా మీకు అనవసరం. కళ్ళు మూసుకొని అతి తెలివితేటలు మానుకొని పోయి మీ ఓట్లు వేసిరండి. మన జాతిలో కాపు సంఘాలలో ఎదవని చెప్పే మాటలు ఎవరు నమ్మతం? వీళ్ళెవరు టికానా లేని వాళ్ళు, పోయి పొద్దులేసి బ్రోకరేజ్ చేసుకుని బతికేవారు ఎదవని అంతా. మీ దయచేసి వాళ్ళు చెప్పారు వినొద్దు. మీ అంతరాత్మ సాక్షిగా మా జాతిలో ఒకరు వచ్చాడు, వాడు ఎవరిని నుంచి పెడితే వాళ్ళకే ఓటేస్తాం. మిగతా విషయాలు మాకు అనవసరం. బీసీఎస్సీ కులాల దగ్గరికి వెళ్ళండి. అబ్బాయి మంచి నాయకుడు, అతను కాపాడుకొని మనందరం కలిసి 60 ఏళ్ళు కోల్పోయినా అధికారం తిరిగి సంపాదించుకున్నాను. బీసీఎస్సీ కులాల చేత ఓట్లు ఇచ్చింది. పొరపాట్ల మీ ఓట్లు అమ్ముకోద్దు. ఓట్లు అమ్ముకున్నారా? నీ కులాన్ని నీ తల్లిని అమ్ముకున్నట్టే ఓటు అమ్ముకోవద్దు. దయచేసి ఓటు అమ్ముకోవద్దు. ఓటు అమ్ముకోకుండా ఇది అతిపెద్ద గొప్పగా బతికిన జాతి, పెద్ద పెద్ద మహానుభావులు వచ్చిన జాతిది. ఆ జాతి నుంచి వచ్చాం. నీచాన్ని దిగజారి ఓట్లు అమ్ముకోవద్దు. అందరూ ఒక మాట మీద ఉండి రేపు జనసేన పార్టీ కూటమిని బోధన, ఏది డబ్బులు లేకపోయినా సరే విలువలు కలిగిన బహుజన సమాజ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ పార్టీలతో కలిసి వెళ్తున్నాడు. ఆయన మొదటి నుంచి ఒంటరికి వెళ్తున్నాను అన్నాడు, మొదటి నుంచి దాడి చేస్తాను అన్నారు. నీకంత చెరగానోడి అయితే నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి వాడి ఇంటికి పోయి చంద్రబాబు రెడ్డిని కాలు పట్టుకోరా? నువ్వు వెళ్ళి అడగాల్సింది, అడిగి పొత్తు పెట్టుకోవాల్సింది. నీకు నువ్వు పోటు కాడివి, నిన్ను చూసి ఓట్లేయారు అందరూ జనం అందరూ వచ్చి వాళ్ళు కాలు పట్టుకుంటే నీతో కలిసేవాడు ఎలక్షన్కి. కలవడానికి కూడా సిద్ధమయ్యాడు. నువ్వే నాకు ఎవరితో అవసరం లేదు. లోటస్ పాండ్ లో ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట నిలబడ్డానికి లేదని చెప్పావు నువ్వు. 100 మంది చెప్పావు నాతో మాట. వాడి కాలు పట్టుకుని అనుకోవాల్సింది. ఎనకల దాడులు ఎందుకు చదగాక? ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి మనం నాయకులు చేసి ఇన్ని అవినీతి కుప్పాల్లో కేసులు ఉన్న నాయకులు చేసి ఈ రాష్ట్రాన్ని మనందరం ఏం చేద్దాం అనుకుంటున్నాం? అప్పుడు బాధైపోయింది రాష్ట్రం, అవినీతి భయమైపోయింది. ఇక్కడి నుంచి అయినా ఒక మంచి వ్యక్తి, మన జాతి నుంచి వచ్చిన ఒకడు, వాడిని గర్వంగా తలెత్తుకునే నిలబెట్టుకోవాలా? ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, కృష్ణదేవరాయలు ఒక్కడే యుద్ధం చేయడు, ఒక్కరితో యుద్ధాలు అవ్వో, ఒక్కరితో ఏ పనులు అవ్వో. వాడికి ఒక వ్యవస్థ, వాడిని నమ్ముకున్న బలమైన వర్గం ఉంటేనే వాళ్ళు అద్భుతాలు చేశారు. మరి పవన్ కళ్యాణ్కి ఎవరో చెప్పినా చెప్పపోయినా వెన్నెముక మనమే. కాపులు వెన్నెముక, బీసీఎస్సీ కులర్ పక్కడెముకలు, ఈ వెన్నెముకే వంగిపోతే వాడేమైపోవాలా? వాడు సర్వనాశం అయితే మనం సర్వనాశం అయిపోతాం. మిగతా కులాలు నవ్వుతాయి. రేపు ఉదయం మన ఇళ్లలో మన పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా నవ్వుతారు. బయట మాట్లాడుతుంటే నవ్వుకుంటారు మనం చూసి, మన బతుకులు చూసి. అర్థం చేసుకోండి, విద్యతో, రాజకీయ చైతన్యంతో, ఐకమత్యంతో అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక్క ఓటు పొల్లుబాటంగి లేదు. ప్రతి ఓటు జనసేన పార్టీ కూడా వాడాలా. ఎంపీ చేస్తా అంటే ఎంపీ చేస్తావు, ఎమ్మెల్యే చేస్తావు, ఈ పిచ్చి పిచ్చి తెలివితేటలు వాడదు. అందరు కలిసి ఒక మాట మీద ఉండి ఓట్లు వేయాలా? జనసేన పార్టీ కూటమి గెలిపించాలా? కనీసం 30-40 ఎమ్మెల్యేలు ఇచ్చి ఆ పార్టీని అసెంబ్లీకి పంపిస్తే రేపు హంగు ఏర్పడుతుంది, ఖచ్చితంగా హంగు ఏర్పడుతుంది. ఈ హంగులో ఖచ్చితంగా ఆయన కూటమితో జతగనుకుంటాం. రేపు పొద్దున ప్రభుత్వాలు ఏర్పడతాయి, మళ్ళీ పేద జాతులకు అందరూ కూడా మేలు జరుగుద్ది. ఈ రోజు సర్వే రిపోర్టులు తెప్పించుకున్నా, మన జనసేన పార్టీ అభ్యర్థులు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ లో గెలిపారు. కేవలం కాపులు చేస్తున్న దుర్మార్గం వల్ల, ఈ కాపులు చేస్తున్న పిచ్చి పనుల వల్ల మన కులపడి ఎవడు నిలబడ్డాడండి ఆ పార్టీలో? పోయినసారి ఓడిపోయాడండి, ఈ ఒక్కసారి గెలిపిద్దాం. ఈ నీచపు పనికి మాల మాటల వల్ల సర్వనాశనం అయిపోతున్నాం. దయచేసి కళ్ళు తెరిచి జనసేన పార్టీ కూటమి గెలిపించుకొని ఈ జాతి పొరుగును కాపాడండి, ఈ జాతి భవిష్యత్తు కాపాడండి. నేను 20 సంవత్సరాల నుంచి చిరంజీవి గారికి అట్లాగే నిలబడ్డా. ఏ కమ్మారెడ్డికి ఊడిగం చేయలా. నేను కాపుడి పుట్టా, కాపాడిని కాపాడికే చేస్తా. వేరే కులాలు ఊడిగం చెయ్యి. నేను చిరంజీవికి అట్లాగే చేశా. కూర్ కమిటీ ఇన్ఛార్జ్కున్నా, స్టేట్ సెక్రటరీకున్నా, ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్గా, తిరుపతి ఎమ్మెల్యే ఉంటే ఆయన ఇన్ఛార్జ్గా పనిచేసి పెట్టా. ఆయన ఇంటికి వెళ్ళిపోతే కులం పనిచేశా, రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపా. ఈ రోజు పవన్ కళ్యాణ్ వచ్చి సహాయం చేయమంటే మళ్ళీ ఆయన కోసం ఇప్పటికి 150 నియోజకవర్గాలు తిరిగా రాష్ట్రం మొత్తం కూడా ఆ పార్టీ కంటగా మీ ఊళ్ళు అన్ని ఊళ్ళకు వచ్చేలా. నేను
ఈ అన్ని ఊళ్ళలో మన కాపులు చేసిన కొంచెం పనులు కొంచెం మాటలు ఈయనే బాధపడి ఈ వీడియో పెడుతున్నా. నాకు హక్కు ఉంది మీ మీద మాట్లాడటానికి, మిమ్మల్ని నడిపించడానికి, మీకు మంచి విషయాలు చెప్పడానికి, మీకు దారి చూపించే ఈ కులానికి 20 ఏళ్ళ నుంచి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి నా హక్కు ఉంది కాబట్టి ఈరోజు చదువు తీసుకుని మీతో మాట్లాడుతున్నా. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, అందరికి పంపించండి. ఎలక్షన్ లోపు ఈ వీడియో అందరూ అందరికి అందాలా, ఈ మెసేజ్ అందరికి అందాలా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఒక్క ఓటు పొలుగుపోవడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు జనసేన పార్టీ కూటమి చేసి అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.